రోడ్డు నిర్మాణంలో అవకతవకలపై అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రోడ్డు నిర్మాణంలో వాడాల్సిన సిమెంటుకు బదులు క్రషర్ బొగ్గుతో నిర్మాణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీ 73వ వార్డు కైలాస్ నగర్ లో వేస్తున్న సిమెంట్ రోడ్డు తీరుపై వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, పార్టీ నాయకులు భూపతిరాజు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు చేస్తున్న సదర్ కాంట్రాక్టర్ యొక్క లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనులు జరుగుతున్న సమయంలో జీవీఎంసీ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాలని, అలాంటిది ఎవరూ లేని సమయంలో రోడ్లు వేయటం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. రాత్రి సమయంలో అది కూడా టార్చ్ లైట్ల సహాయంతో పనులు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో మా తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి గాజువాక ప్రాంతంలో ఎక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా వారు నీతి నిజాయితీతో ఒక సక్రమైన పాలన అందిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉంటే మరి అధికారులు మాత్రం ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉదాహరణకి నిన్న రాత్రి పాత 63వ వార్డు ప్రస్తుతం 73వ వార్డులో చెందినటువంటి కైలాస నగర ప్రాంతంలో రాత్రి వేళ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాస్తవంగా సీసీ రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు కానీ అలాగే వర్కులు ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు అక్కడ జీవీఎంసీ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి అక్కడ నాణ్యత కాంట్రాక్ట్ పాటిస్తున్నా లేదా, జీవీఎంసీ రూల్స్ ప్రకారం అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అన్నది చూస్తూ వర్క్ మొదటి నుంచి లాస్ట్ వర్క్ ఉండవలసిన అవసరం ఉంది. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి వర్క్ విషయంలో అక్కడ కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ లేకుండా ఉండడం, అక్కడ రాత్రి వేళ నాణ్యతా లోపంతో అంటే సిమెంట్ కానీ సిమెంట్ పాలలో తక్కువతో అలాగే రోడ్డుని జీఎంసీ నామస్కారం కాకుండా పై పైన లేయర్లు వేసి